హాయ్, నేను మీ రామ్ దంతాల. ఈరోజు నేను అరకు వ్యాలీలోని హరిత మయూరి హిల్ రిసార్ట్ అనే హోటల్ గురించి వివరిస్తాను. మనం అరకు వెళ్ళాలి అనుకోగానే ఫస్ట్ అకామిడేషన్ గురించి ఆలోచిస్తాం. ఈ రిసార్ట్ అరకు ట్రైబల్ మ్యూజియంకు దగ్గరగా ఉంటుంది. అరకు బస్టాండ్ కూడా పక్కనే ఉంటుంది. ఇంకా కాఫీ మ్యూజియం కూడా ఈ రిసార్ట్కు దగ్గరగానే ఉంటుంది. అరకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్లో ఉంటుంది. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. పార్కింగ్ బాగుంటుంది. రూమ్స్ ముందుగానే ఆన్లైన్లో ఏపీటీడీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. చెక్ఇన్ 10 AM నుంచి కౌంట్ అవుతుంది. చెక్అవుట్ 9 AM వరకు ఉంటుంది. ఇక్కడ రూమ్స్ రేట్స్ వచ్చేసి క్రాఫ్ట్ సెంటర్ నాన్ ఏసీ రూములు 1344 రూపీస్లో ఉంటాయండి. నాన్ ఏసీ స్టాండర్డ్ అయితే 1792 రూపీస్. ఏసీలో 4 రకాల రూములు ఉంటాయి. ఏసీ స్టాండర్డ్ 2688, ఏసీ డీలక్స్ 3136 అండి. ఏసీ ప్రీమియం 3500, ఏసీ ప్రీమియం లగ్జరీ 5600. ఈ రేట్లో లభిస్తాయండి రూములు. 24 అవర్స్ హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్కి అయితే అసలు ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. ఇదేమో మనకి రిసెప్షన్ అండి. మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నట్టే వీళ్ళకి చూపిస్తే మనకి అది రూమ్ అలాట్మెంట్ చేస్తారు. మనం కూర్చోడానికి ఇది చాలా చక్కగా నీట్గా ఉంటుందండి. అరేంజ్మెంట్స్ బాగుంటాయి ఇక్కడ. ఈ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇందులోనే రెస్టారెంట్ ఉంటుందండి. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రూమ్స్ ఇలా ఉంటాయి. నీట్నెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. రూమ్లో టీవీ ఇస్తారు. సోప్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇస్తారు వాళ్ళే. ఇక్కడ బాల్కనీ నుంచి ఇలా చూస్తే బాల్కనీ వ్యూ ఇలా ఉంటుందండి మనకి. చూడండి బాత్రూమ్లు కూడా ఎంత నీట్గా ఉంటాయో. గీజర్ ప్రొవిజన్ ఉంటుందండి. చాలా చక్కగా హైజీనిక్ అయితే ఉన్నాయి రూమ్స్. ఇవన్నీ నైట్ ఇలా క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు కింద. మార్నింగ్ వ్యూ ఇలా ఉంటుందండి బాల్కనీలో నుంచి చూస్తే మనకి. ఈ ఫాగ్ చూడండి ఎలా ఉంది. ఇంకా రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి బయలుదేరిపోయామండి. అంత లగేజ్ తీసుకొని కిందకు వచ్చేసాము. ఈ రెస్టారెంట్లో మనకి టిఫిన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇడ్లీ, దోశ ఇచ్చారు. 2 రకాల చట్నీలు, సాంబార్ కూడా ఉన్నాయండి. టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా టిఫిన్ చేసి నెక్స్ట్ స్పాట్కి బయలుదేరామండి. ఇక్కడ నుంచి పద్మాపురం గార్డెన్స్ వెళ్దామని చెప్పేసి ఇక బయలుదేరామన్నమాట. దోశ అయితే సూపర్ టేస్ట్గా ఉందండి. అసలు ఈ బయటకు వచ్చిన తర్వాత సరౌండింగ్స్ కూడా కొంచెం చూడండి ఎలా ఉన్నాయో చక్కగా. మంచి పార్కులు, మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారండి ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరామండి. ఇక ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ్ దంతాల. థ్యాంక్ యూ.